వజ్రోత్సవ భారతంలో తెలంగాణకు దశ దిశ నిర్దేశం చేస్తున్న సిద్దిపేట సగర్వమైన వేళ అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు సాగుతున్న వేళ గౌరవ మంత్రివర్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ పోలీస్ కమిషనర్ గారు పరిశీలనకు వెళ్తున్నారు విద్యార్థుల మోముల్లో చిరునవ్వులు అటు సంక్షేమంలో ఇటు విద్యాభివృద్ధిలో తలమానికం సిద్ధిపేట సిద్దిపేట రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్ గారి నేతృత్వంలో పేరే నడుస్తుంది విద్యార్థుల మోముల్లో ఆనందం విద్యార్థుల చిరునవ్వుల్లో ఆనందాన్ని ఈనాటి ముఖ్య అతిథులు మన మంత్రివర్యుల నవ్వులో విద్యార్థుల చిరునవ్వులు భావి భారత నిర్మాతలైనటువంటి విద్యార్థిని విద్యార్థులు సిద్దిపేట విద్యార్థి భారతదేశంలో ప్రగతి పథంలో పయనించే విద్యార్థి నిజంగా ఈ సిద్దిపేట గడ్డపై అభినందన స్వతంత్ర అభినందన పర్వం కొనసాగుతూ ఉంది పోలీసులు నిరంతర శాంతి భద్రతలు కాపాడుటలో ఎంతో శ్రమించి ప్రజల ధన మన ప్రాణాలను కాపాడటంలో తన ప్రాణాలను పనంగా పెట్టుచు ఉగ్రవాదులతో తీవ్రవాదులతో మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి ఎందరో వీర జవాన్లు వారి త్యాగాలను ప్రాణాలను త్యాగం చేసినారు ఈరోజు మన సిద్దిపేట పోలీసు ప్రదర్శిస్తున్న ఈ కవాతు మనకు నిదర్శనం సిద్దిపేట రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణికుమార్ గారి నేతృత్వంలో చక్కని క్రమశిక్షణతో తమ అడుగులలో అడుగులు వేస్తూ చేతులను చక్కగా ఊపుతూ వారి భుజబలాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినది మన స్పిద్ధిసేట సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పోలీసు కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ప్రజల ఆధారాభిమానాలను చురగొనడం జరిగింది గౌరవ ముఖ్య అతిథులు సిద్ధిపేట పట్టణపుర ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తున్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు త్యాగదనుల వారసులుగా రెండు వందల సంవత్సరాలు పోరాడి భారతదేశాన్ని సాధించుకుంటే మాన్య ముఖ్యమంత్రి గారు అరవై ఏళ్ల తెలంగాణ కలను ఆకాంక్షలు చేశారు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో నిరంతర శ్రాముకునిగా అభివృద్ధి కాముకునిగా చిరునవ్వును చెందిస్తూ పద్దెనిమిది గంటలు తెలంగాణ వైభవం కోసం కృషి చేస్తున్న మాన్యులు మన మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ వేళ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాం మార్చ్ పాస్ట్ బై పోలీస్ ఈనాటి కార్యక్రమం డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర దినోత్సవ వేళ మరి అరవై ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన